జీవనరేఖలో కంటి సమస్యల గురించి మనం మాట్లాడుతున్నాం రవికుమార్ గారు. ఇంతకుముందు మీరు నైట్ బ్లైండ్నెస్ గురించి చెప్పారు, పర్మనెంట్ సొల్యూషన్ లేదా దానికి? నైట్ బ్లైండ్నెస్ కొన్ని ట్రీటబుల్ ఉన్నాయండి, కొన్ని ట్రీట్ చేయలేము. ట్రీట్ చేయలేని దాంట్లో ముఖ్యమైనది రెటినైటిస్ పిగ్మెంటోజా. రెటినైటిస్ పిగ్మెంటోజా అంటే రెటీనాలోని వెలుపలి భాగంలో డ్యామేజ్ ఉంటుంది. దీంట్లో రెటీనాలో రాడ్స్ అండ్ కోన్స్ ఉన్నాయి. ఈ రెటినైటిస్ పిగ్మెంటోజా ఉన్న వాళ్ళలో ఈ రాడ్స్లో సమస్య ఉంటుంది. ఈ రాడ్స్ అనేది రాత్రిపూటకు, కోన్స్ అనేది పగులు పూటకు పనిచేస్తాయి. ఈ ఒక సమస్య తప్ప మిగతా చాలా మాత్రము మనం ట్రీట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లల్లో నైట్ బ్లైండ్నెస్ ముఖ్యంగా వైటమిన్ ఏ డిఫిషియన్సీ. ఈ వైటమిన్ ఏ సప్లిమెంట్స్ ఇస్తే ఇమీడియట్గా నార్మల్ అవుతుంది. పెద్దవాళ్ళల్లో ఈ లివర్ జబ్బు, ఈ లివర్ జబ్బు ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ఈ ఆల్కహాలిక్ సిరోసిస్ అని, లివర్కు వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చి సిరోసిస్ వచ్చి లివర్ ఈ వైటమిన్ ఏను ప్రొడక్షన్ చేయడం తగ్గిపోతుంది. ఇలా వాళ్ళకు వైటమిన్ ఏ సప్లిమెంట్స్ ఇస్తే నైట్ బ్లైండ్నెస్ పోతుంది. సో ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది చూసి దాన్ని రెక్టిఫై చేస్తే చాలా మాటలు ఈ నైట్ బ్లైండ్నెస్ను అరికట్టచ్చు. కాల్ రిసీవ్ చేసుకుందామండి. ఉమేష్ గుంటూరు నుండి, ఉమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, నేను గుంటూరు నుంచి మాట్లాడినా సార్. చెప్పండి సార్. నేను యాక్చువల్ గా పోలీస్ డిపార్ట్మెంట్, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఎటువంటి సైట్ లేదు సార్. తర్వాత స్టడీస్ పరంగా ఫర్దర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండి నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేసి సైట్ వచ్చింది సార్ నాకు, -2 ఉంది ప్రస్తుతానికి. లాస్ట్ అది కొన్నిసార్లు నైట్ టైమ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, రేట్స్ పోయినప్పుడు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మాకు. అవునండి, అవును సార్. అది ఎక్కడ డ్రాప్ అవడం కానీ, అన్టూవర్డ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు, రెస్క్యూ పాయింట్ అక్కడ ఉన్నా కానీ, వర్షం నిలబడినప్పుడు కానీ ప్రాబ్లం ఉంటుంది సార్ మాకు. అవును సార్. ఇప్పుడు మేము లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే కెన్ వి గెట్ అవర్ నేచురల్ సైడ్ సార్? అవునండి, ఇప్పుడు అతి సాధారణంగా చేసే చికిత్స లేసిక్ అయిందండి. ఈ లేసిక్లో కూడా బ్లేడ్తో ఒకటి, బ్లేడ్ లేకుండా ఒకటి చేస్తున్నాము. దీంతో నార్మల్ విజన్ రావచ్చు. తర్వాత ఇప్పుడు మీ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా ముందున్న సైట్ ఉన్న వాళ్ళని కూడా లేసిక్ చేసి ఫిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది అప్రూవ్డ్ చికిత్స. సో మీరు ఈజీగా దీనికి లేజర్ చేసుకొని -2 ఈజీగా తీసేసుకోవచ్చు. కాల్ రిసీవ్ చేసుకుందామండి. సరిత హైదరాబాద్ నుండి, సరిత గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్. నాకు ఒక రైట్ ఐకి -10 ఉంది సార్. -10 లెఫ్ట్ ఐమా? లెఫ్ట్ ఐకి -1.5 ఉంది సార్. -1.5. సో కాబట్టి ఒక ఐలో ఎక్కువ, ఒక ఐలో తక్కువగా ఉంది. దీన్ని రెండింటిని అద్దాలతో సరి చేయలేము. దీనికి చికిత్స ఏమంటే, మీ వయసు ఎంత అండి? సరిత గారు కాల్ కట్టండి. ఇప్పుడు ఒక ఐలో ఎక్కువ పవర్, ఒక ఐలో తక్కువ పవర్ ఉంటే వీళ్లకు లేజర్ చికిత్స ద్వారా రెండు కండ్లను జీరో చేయొచ్చండి. లేజర్ చికిత్స ఇష్టం లేని వాళ్లకు కాంటాక్ట్ లెన్స్ అని ఇస్తుంటాం. ఈ కాంటాక్ట్ లెన్స్ ఎట్లా అంటే, ఉదయం పెట్టుకొని సాయంత్రం తీసేస్తూ ఉండాలండి. ఇలాగా ఈ లేజర్ చికిత్స కూడా సరిపోనోళ్లకు, ఫిట్ కానోళ్లకు ICL అని కంటి లోపల భాగమునే కాంటాక్ట్ లెన్స్ అమర్చుతాము. అది పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఇంకోటి, ఇంతకు ముందుతో పోలిస్తే చిన్న ఏజ్లోనే కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది, ఎందుకని? ఒకటేమి అంటే అవేర్నెస్ పెరగడం. అవేర్నెస్ పెరగడం అంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, కంటి వైద్యులు కూడా ఎక్కువ కావడము. సో ఇవన్నీ చూసి మనము ఈజీగా తొందరగా కనిపెడుతున్నాం కాబట్టి వాళ్ళలో అద్దాలు ఎక్కువగా కనపడినట్టుంటాయి. రెండోదేమి, కొంతవరకు అంటే ఈ టెలిఫోన్స్, సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, టీవీలు, దీనివల్ల కూడా కొంత గ్లాస్ పెట్టడము ఎక్కువైందండి. కాల్ రిసీవ్ చేసుకుందామండి. శ్రీనివాస్ చీరాల నుండి, శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే. మేడం నమస్తే సార్. మాకు +1.5 ఉందండి. ఓకే, అది ఇక తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు మీ వయసు ఎంత అండి శ్రీనివాస్? 43 సంవత్సరాలండి. 43? అవును సార్. 43 సంవత్సరాల వాళ్ళకు చెత్వరము వచ్చేది కామన్ అండి. ఈ దగ్గర చూపుకు మాత్రమే 1.5 ఉందా, దూరానికి కూడా ఉందా? దూరానికి 1.5 ఉంటే లేజర్తో ఈజీగా తీసేయచ్చు అండి. లేజర్ చికిత్స ద్వారా నంబర్ తీసేయచ్చు. ఇంకోటి, ఇంతకుముందు డాక్టర్ గారు నేను అడిగాను కదా, అంటే వయసు పైబడిన వారికి చూపు మందగించడం అనేది జరిగేది, ఇప్పుడు చిన్న ఏజ్లోనే జరిగిపోతుంది.
చూపు మందగించడం అనేది ఏం లేదమ్మా. ఇప్పుడు ఒకటేమీ అంటే అశ్వదృష్టి అంటే దగ్గరది క్లియర్గా కనపడము, దూరం సరిగా కనపడకపోవడము. దూరదృష్టి అంటే దూరం బాగా కనపడము, దగ్గర సరిగా కనపడము. సో ఇది అన్ని వయసు వాళ్లకు రావచ్చు. బట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ జనరల్ పాపులేషన్లో ముఖ్యంగా పిల్లల్లో చూసుకుంటే దగ్గర దగ్గర 18-18 నుంచి 20% వరకు ఉంటుందండి. సో ఇది మనం అర్లీ స్టేజ్లోనే కనిపెట్టి కరెక్షన్ ఇస్తే అది అంబ్లోపియా అంటే విజన్ డ్రాప్ కాకుండా ఉంటుంది. సో అలాగా తొలి దశలోనే కనుక్కోకుండా అట్లానే వదిలేస్తే మీరు అన్నట్లుగా తర్వాత చూస్తే అది చూపు మందగించే ఉంటుంది. ఓకే, కాల్ రిసీవ్ చేసుకుందామండి. శివలాల్ హైదరాబాద్ నుండి. శివలాల్ గారు మాట్లాడండి. హలో సార్. హలో హలో సార్, నాకు -13, -14 అండి. -13, -14. యా అవునండి. వయసు అండి? నా వయసు 31 అండి. 31. దీనికి ఇప్పుడు లేజర్ చికిత్సకు లిమిటేషన్స్ ఏమంటే -12 వరకేనండి. కాబట్టి మీకు కొంత భాగమే తీవచ్చు కానీ పూర్తిగా తీవలేము. కాకపోతే దీనికి వేరే మార్గం ఏమన్నా ఉందా అంటే ఈ కాంటాక్ట్ లెన్స్ లాంటివి కంటి లోపలనే అమర్చి మీ -13, -14 జీరో చేయొచ్చండి. సో మీకు కరెక్ట్ అయిన ట్రీట్మెంటు ఐసీఎల్ అంటారు. ఐసీఎల్ అంటే ఇన్ప్లాంటబుల్ కొలామర్ లెన్స్ అని, దాని ద్వారా మీ పవర్ను జీరో చేయొచ్చండి. ఈ కాంట్రాక్ట్ లెన్స్ అనేది ఎవరికైనా సూట్ అవుతుంది? అది దానికి కూడా కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయండి. కంటి లోపల దాని యొక్క స్పేస్ సరిపోయేంత స్పేస్ ఉంటేనే చేయాలండి. నార్మల్గా సరిపోయేంత స్పేస్ ఎంత అంటే 2.8 మిల్లీమీటర్స్. ఈ 2.8 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఫిట్ అండి. 2.8 మిల్లీమీటర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్లకు కంటి లోపల లెన్స్ అమర్చడం అంత మంచిది కాదండి. కాల్ రిసీవ్ చేసుకుందామండి. రామారావు శ్రీకాకుళం నుండి. రామారావు గారు మాట్లాడండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. నేను నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ బెల్ పారాలసిస్ వచ్చిందండి. బెల్స్ పారాలసిస్? బెల్ పారాలసిస్ వచ్చింది. దానివల్ల నాకు రైట్ ఐ కొంచెం దెబ్బతినిందండి. దాని మీద ఏమైందంటే ఈ రైట్ ఐలో చూపు బాగా తగ్గిపోయిందండి. రైట్ ఐలో చూపు తగ్గిపోయింది? బాగా తగ్గింది. నేను 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్ని చూపించానండి. దానికి లోపల ఏదో కొంచెం వాటర్ చేంజ్ అయింది, వాటర్ చేరిపోయింది, దానికి ఆపరేషన్ గట్రా ఏం లేదు అని చెప్పి చెప్పారండి. దానికి ఏమైనా మీరు సలహా నాకేమైనా చెప్పగలరా? ఇప్పుడు ప్రెజెంట్ విజన్ మాత్రం క్లియర్ గా మీ ఫేస్ చూసాను అనుకోండి, ఆ ఫేస్ నాకు కనిపించదండి. ఆ పక్కన ఈ పక్కన ఉండేటటువంటిది కనిపిస్తుందండి. ఓకే. సో ఇప్పుడు బెల్స్ పారాలసిస్కు మీరు చెప్పే సిమ్టమ్స్కు పొందడం లేదండి. బెల్స్ పారాలసిస్ అంటే కన్ను మూతపడకుండా పోవడం. కన్ను మూతపడకుండా పోవడానికి కారణం ఏమంటే కంటి రెప్పలు పనిచేయకుండా పోవడం. అంతేగాని కన్ను మాత్రం మామూలుగానే పనిచేస్తుంది. మీరు చెప్పే సూచన ఎలా ఉందంటే రెటీనా జబ్బులాగా ఉందండి. రెటీనా జబ్బులో సెంటర్ భాగంలో కనపడకన్నా పోవడము, చుట్టుపక్కల కనపడడం. కాబట్టి దీన్ని రెటీనా స్పెషలిస్టు పరీక్ష చేసి జబ్బు వీలైనంత వరకు మనం రెక్టిఫై చేయొచ్చండి. సేమ్ టైము బెల్స్ పెరాలసిస్లో ఈ కన్ను రెప్ప మూత పడుతుందా లేదా చూసుకోవాలా. మూత పడకపోతే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కొంతవరకు మూత పడేటట్లు తయారు చేయొచ్చండి. కాల్ రిసీవ్ చేసుకుందామండి. విజయ్ సూర్యాపేట నుండి. విజయ్ గారు మాట్లాడండి. విజయ్ గారు. హలో. హలో మాట్లాడండి. హలో. హలో సార్ నమస్తే అండి. నమస్తే సార్. నాకు 42 ఇయర్స్ సార్ ఏజ్. 42 ఇయర్స్. యా సరే. అవును సార్. దగ్గర చూపు +1.0 ఉంది. ఓకే. దూరం చూపు -0.75 సార్. ఓకే. అదే స్పెట్స్ వాడకుండా ఉంటుందా అని? స్పెట్స్ వాడకుండా అంటే లేజర్ చికిత్స ద్వారా చేయొచ్చండి. లేజర్ చికిత్స ద్వారా దూరం చూపు పర్మనెంట్గా లేకుండా చేయొచ్చు. కానీ దగ్గర చూపు అనేది వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికి మాత్రము, ఇప్పటికంటే కొద్ది సంవత్సరాల వరకు మాత్రము దగ్గర దూరం లేకుండా చేయొచ్చు. ఫ్యూచర్లో దగ్గర చూపు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దగ్గర చూపుది కొంత కష్టమేనండి. దూరం చూపు మాత్రము పర్మనెంట్గా తీసేయచ్చు. కంటి సమస్యలకు కొత్త ట్రీట్మెంట్ ఏమైనా అందుబాటులోకి వచ్చిందా? ప్రత్యేకించి మెడివిజన్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ముఖ్యమైనది ఇప్పుడు కొత్త ట్రీట్మెంటు ప్రతిదానికి లేజర్ చికిత్స అంటామండి. ఈ లేజర్ చికిత్స అనేది మెడివిజన్లో ప్రతి ఆర్గన్కు లేజర్స్ ఉన్నాయి. ఇప్పుడు కంటిలో ఉన్న ఫ్రంట్ భాగాన్ని కార్నియా అంటాం. కార్నియాకి సంబంధించి లేజర్ మెడివిజన్లో ఎగ్జిమర్ లేజర్ అని ఒకటి, ఫెమటో లేజర్ అని ఒకటి ఉందండి.
ఈ ఫెమటో లేజర్ ఏమంటే బ్లేడ్ వాడకుండా ఫ్లాప్స్ లేపడం. సో ఈ ఎగ్జిమర్ లేజర్ ఏమి అంటే ఈ లేజర్ ఈ కంటి దృష్టి లోపాలు మైనస్ ఎర్రరు ప్లస్ ఎర్రరు ఈ సిలిండ్రికల్ ఎర్రరు తీసేదాన్ని ఎగ్జిమర్ లేజర్ అంటారు. రెండో లేజరు యాగ్ లేజర్ అని ఉందండి. ఈ యాగ్ లేజర్ అనేది ఎందుకంటే ఈ గ్లాకోమా పేషెంట్స్కు పర్మనెంట్గా ట్రీట్మెంట్కు ఐరిస్లో ఒక హోల్ వేస్తాం, దీన్ని ఐరిడాటమీ అంటారు. కాబట్టి గ్లాకోమా చికిత్సకు ఈ యాగ్ లేజర్ వాడుతుంటామండి. తర్వాత శుక్లాలు తొలగించిన తర్వాత కూడా లెన్స్ పైన కొంత మైలర్ రావచ్చండి, దీన్ని తీసేదానికి కూడా యాగ్ లేజర్ వాడతాము. ఇంకా మూడో లేజరు మా దగ్గర ఉండేది ఏమంటే ఫోటో కోయాగులేటర్స్ అంటారు. ఈ ఫోటో కోయాగులేటర్స్ ఎందుకు పనికొస్తాయంటే ఈ మధుమేహ వ్యాధితో డయాబెటిక్ వ్యాధితో కంటిలో స్రావం రాకుండా అరికెట్టేదాన్ని ఫోటో కోయాగులేషన్ అంటారు. ఈ ఫోటో కోయాగులేషన్తో ఈ మధుమేహ వ్యాధి వాళ్లకు మొదటిలోనే చికిత్స చేస్తే 90% మందికి కనుచూపు తగ్గిపోకుండా పోకుండా కాపాడచ్చు. కాల్ చేసుకుందామండి. కుమార్ కరీంనగర్ నుండి కుమార్ గారు మాట్లాడండి. నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి. నాకు -5 ఉంది సార్ ట్వైస్ లో. ఓకే, అయితే ఇప్పుడు రెటినాకు దీనికి రిలేషన్ ఉంటుంది సార్? రెటినా విడుతుంది దానికి ఏమైనా? లేదండి, ఇప్పుడు -5 అనేది దృష్టి లోపం, మయోపియా అంటాం. ఈ మయోపియా కరెక్ట్ చేసే ముందు రెటీనా హెల్దీగా ఉందా లేదా అనేది చూసుకోవాలండి. రెటీనా హెల్దీగా ఉంటే ఈ -5ను ఈజీగా ట్రీట్ చేసేసి 0 పవర్ తెప్పించచ్చండి. ఇంకోటి, కంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? అవునండి, ప్రతిదానికి ప్రికాషన్స్ ఉంటే చాలా మాత్రము మన దృష్టిని లైఫ్ లాంగ్ కాపాడుకోవచ్చు అండి. ఏమి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ స్క్రీనింగ్. స్క్రీనింగ్ ఎలా అంటే బై బర్త్ ఏమైనా ఉన్నాయా, ప్రీ స్కూల్ స్కూల్కి పోయేటప్పుడు ఏమైనా ఉన్నాయా, ఎవ్రీ ఇయర్ ఒకసారైనా కంటి పరీక్ష చేసుకుంటే చాలా మాత్రం జబ్బులు ప్రివెంటివ్గానే తగ్గించచ్చండి. సే ఫర్ ఎగ్జాంపుల్ గ్లాకోమా అనేది రాకుండానే ముందుగా జాగ్రత్తలు పడి లేచేయచ్చు. క్యాట్రాక్ట్ అనేది మాత్రము వయసుతో వచ్చేదానికి ఏం చేయలేదు, కానీ వేరే కారణాల వల్ల, ఇప్పుడు స్టీరాయిడ్స్ వాడేదాని వల్ల ఉంది. ఆ స్టీరాయిడ్ డోసేజ్ అడ్జస్ట్ చేయడమో లేక స్టీరాయిడ్ వాడకుండా ఉండడమే చేస్తే క్యాట్రాక్ట్ అడగచ్చు. సో గ్లాకోమా ఒకటి, క్యాట్రాక్ట్ ఒకటి. ఈ దృష్టి లోపాల వల్ల కంటి చూపు మందగిస్తుంది, దీన్ని అంబ్లియోపియా అంటారు. ఈ అంబ్లియోపియా ట్రీట్మెంట్ సరైన సమయంలో ట్రీట్ చేసుకుంటే అంబ్లియోపియా రాదు. అలానే స్క్వింట్. కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు, రామకృష్ణ ఖమ్మం నుండి. రామకృష్ణ గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నేను మీ దగ్గర షార్ట్ సైట్ కి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా సార్, బాగానే ఉంది సార్. ఓకే సార్, కొద్దిగా లాంగ్ సైట్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నట్టుగా ఉంది సార్, దానికి ఏమన్నా ప్రికాషన్స్ ఏమైనా చెప్తారా సార్? ఇప్పుడు షార్ట్ సైట్ ఇప్పుడు దూరంది సరి కనపడలేదు అంటారా? లేదు సార్, మామూలుగా దూరం మంచిగానే కనిపిస్తున్నాయి సార్ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత. ఓకే సార్. ఓకే, దగ్గరది తక్కువగా ఉంది. మీ వయసు ఎంత అండి? 45 సార్. అవునండి, ఇప్పుడు ఈ 40 ఇయర్స్ తర్వాత వాళ్లకు దగ్గర చూపు సమస్య ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న లేజర్లో దగ్గర చూపుకు అంత ఎఫెక్టివ్గా లేజర్స్ రాలేదు, కానీ ఇప్పుడు రీసెర్చ్ నడుస్తుంది, కొద్ది రోజుల్లో ఆ నియర్ చూపు కూడా వస్తుంది. ఈ యాజ్ ఆన్ టుడే దూరం చూపు మంచిగా కరెక్ట్ చేయగలుగుతున్నాము. దగ్గర చూపు ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ అది మారుతూ ఉంటుంది, కాబట్టి ఇంకా దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ రాలేదు, ఇంకా ఫ్యూచర్లో రాబోతుందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, కంటి సమస్యల గురించి చాలా వివరాలు మాకు అందించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి జీవనరేఖ, రేపటి జీవనరేఖలో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.